ఉన్న సలహాదారులు కూడా అడుగుతున్నాను, చీఫ్ సెక్రటరీని అడుగుతున్నాను. 14,000 రూపాయలు వాళ్ళు పే ఫిక్స్ చేస్తే వాళ్ళకి పిఆర్సీ ఎలా వచ్చింది? 20,000 రూపాయల దగ్గర కదా పిఆర్సీ అప్లికబుల్ కావాలంటే మినిమం పే స్కేల్ 20,000 రూపాయలు ఉండాలి కదా. మరి 14,000 రూపాయలు ఫిక్స్ చేసిన తర్వాత వాళ్ళకి పే రివిజనే ఉండదే, పిఆర్సీ ఉండదే వాళ్ళకి. సో వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకి ఏమి ఉద్యోగస్తుల కింద ముద్రేసి పెట్టేశావు. అంటే ఒక కూలి పని చేసుకున్నవాడు కూడా రోజుకి బయటకు వెళ్ళి కూలి పని చేసుకుంటే 600 నుంచి 700 రూపాయలు తెచ్చుకోగలడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు కూడా, ఒక మేస్త్రి అయితే 1,000 రూపాయల వరకు తెచ్చుకోగలడు. ఇంత చదువు చదువుకొని ఇన్ని పీజీలు చేసుకొని ఎంబీఏలు చేసుకుని ఎంసీఏలు చేసుకుని గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకి రిటర్న్ టెస్టులు రాసుకుని నీలాంటి కాలు మీ ఎమ్మెల్యే లాంటి కాలు ఆ కాలు ఈ కాలు పట్టుకుని రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని అన్ని బాధలు పడి గ్రామ సెక్రటేరియట్లు ఉద్యోగాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈరోజు పే స్కేల్ అంటే నెలకి అంత పని చేస్తే 14,000 రూపాయలు నువ్వు చేతిలో పెట్టి వాళ్ళని చాలుక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఊకదంపుడు ప్రసంగాలు చేస్తూ ఉంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటని ఈరోజు ఒకసారి కూడా మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి 8 DL పెండింగ్ ఉద్యోగస్తులు. అంటే నేను ఎందుకు పాయింట్ టు పాయింట్ చెప్తున్నానంటే ఉద్యోగస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడు చేసాడని చెప్పడానికి 8 DL ఈరోజు పెండింగ్. 8 DL ఈ రోజు ఇస్తే గనక ఒక్కొక్క ఉద్యోగస్తుడికి నెలకి 5,000 రూపాయలు పెరుగుతుంది. గత 4 సంవత్సరాల నుంచి ఈ డిఏలు ఇవ్వకుండా మీరు నొక్కుతున్నారు. ఈ డిఏలైనా ఎన్ క్యాష్ క్యాష్ రూపంలో వాళ్ళకి చేతికి ఇచ్చుంటే వాళ్ళకి ఈ రోజు ఎంతో కొంత ఉపయోగపడేది. క్యాష్లో వాళ్ళకి ఇవ్వకుండా పిఆర్సీలో మెజ్ చేస్తున్నాం ఈ డిఏలు అన్నింటినీ అని చెప్తున్నారంటే ఇది ఎంత పచ్చి మోసం కాదా ఇది ఉద్యోగస్తుల్ని? అంటే ఒక్కొక్క ఉద్యోగస్తుడి దగ్గర 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 4 లక్షల రూపాయలు నువ్వు తినేస్తున్నావు ఇండైరెక్ట్ గా. వాళ్ళు కష్టపడిన సొమ్ము డిఏ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ప్రకటించిన తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ డిఏ ప్రకటించింది. ప్రకటించిన తర్వాత డిఏని ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళకి ఎప్పటి నుంచి డిఏ ప్రకటిస్తే అన్ని కూడా ఏరియర్స్ రూపంలో క్యాష్ రూపంలో ఇస్తాము. అది ప్రతి గవర్నమెంట్ చేసేదే. ఈరోజు 8 DL పెండింగ్ పెట్టుకుని 8 DL తాలూకు డబ్బుల్ని కూడా మీకు చేతికి ఇవ్వకుండా మేము పిఆర్సీలో మెజ్ చేస్తామంటే అది ఎవడు తిన్న సొమ్ము? ఈరోజు వాళ్ళు కష్టపడిన సొమ్ము మనం ఎవడు నేనెవడు తీసేసుకోవడానికి? అది వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి వచ్చిన హక్కు అది. అవి కూడా ఈరోజు గవర్నమెంట్ నిర్వీర్యం చేసేసి ఉద్యోగస్తులు మోసం చేసే తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు దానికి ఈరోజు ఇంకొక పరిస్థితి ఏంటంటే ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుడికైనా ఒక ఆశ ఉంటుంది, ఎంత కష్టపడి కష్టపడి చేసినా రిటైర్మెంట్ అయ్యేసరికి ఆ వచ్చిన డబ్బులతో పిల్లోడికి పెళ్లి చేద్దామనో కూతురికి పెళ్లి చేద్దామనో పిల్లోడికి ఒక ఇల్లు కట్టించుకుందామనో ఒక సొంత ఇంట్లో ఉందామనో ఆ డబ్బులు దాచుకుని దాచుకుని తిండి తినక పిల్లలకి ఎంతో కొంత కష్టపడి అప్పో సప్పో చేసి దాచుకుంటాడు. రిటైర్మెంట్ అవ్వగానే ఆ రిటైర్మెంట్ నుంచి వచ్చిన సొమ్ముని ఎందులో దానిలో దానిలోకి టర్నప్ చేసుకోవటం అనేది ప్రతి ఉద్యోగస్తుడు చేసే పని. సో ఈరోజు అది కూడా కాకుండా రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే నిజంగా ఏ పరిస్థితికి రాష్ట్రం దిగజారిపోయింది అన్నది చూస్తుంటే భయమేస్తుంది. నిజంగా ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసి ప్రభుత్వానికి సేవ చేసి దాచుకున్న సొమ్ముని వాళ్ళు దాచుకున్న సొమ్ముని తిరిగి వాళ్ళు రిటైర్మెంట్ పొజిషన్లో రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు అడిగితే 2024లో ఇస్తామని చెప్పి బాండ్ రాసేవ్వటం అంట. 2024కి రాసేవ్వడం మంత్రి అవ్వడం, అసలు రిటైర్మెంట్ అయిన వ్యక్తి బతుకుంటాడో బతుకుంటాడో ఆయన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో 2024కి ఇస్తారని బాండ్ రాయడం ఏంటి అంటే మీ దగ్గర డబ్బులు మీరు ఇష్టానుసారంగా పప్పు బెల్లాలు పంచినట్టు అడిగినోడికి అడగనోడికి ఇచ్చేస్తూ పోతా ఉంటే ఏదైనా వాళ్ళైనా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ దగ్గర డబల్ ట్రిపుల్ లాగుతా ఉంటే ధరల పెరుగుదల మీరేనా? ఈరోజు వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. లిటరల్ గా చెప్పాలంటే వ్యాపారం చేస్తున్నారు. అందులో భాగమే ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు కూడా 24కి ఇవ్వడం అన్నది. అదేవిధంగా ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ డబ్బులకి ప్రెజర్ పెడుతున్నారని చెప్పి ఇంకొంచెం మేధా సంపత్తిని ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసి 62 సంవత్సరాలంట. అండి, ఒక ఆర్టీసీ ఉద్యోగస్తుని అడుగుతున్నాను, 62 సంవత్సరాలు డ్రైవర్ ఉద్యోగం చేయగలడా? అతని కళ్ళు సరిగా కనిపిస్తాయా? అంటే అందుకే రిటైర్మెంట్ వయసును పెట్టారు కొంత. ఆ రిటైర్మెంట్ వయసును కూడా 62 సంవత్సరాలకు చేసి ఎంతమంది ప్రాణాలు తీద్దామని, ఎంతమంది జీవితాలతో ఆడుకుందామని. అసలు యాక్చువల్గా రిటైర్మెంట్ వయసు పెంచేటప్పుడే కోర్టులు, తమిళనాడు కోర్టు అవనండి, కేరళ కోర్టు అవనండి, 2 కోర్టులు కూడా ముట్టుకేలు పెట్టినాయి రిటైర్మెంట్ వయసు పెంచడానికి మీరు ఎవరు అని. అంటే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంది, ఇంకో 62 సంవత్సరాలు ఎందుకు అంటే ఈ రిటైర్మెంట్ అయితే కనుక మీరు ప్రెజర్ ఎక్కువ అవుతుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు మీరు అలాగే కంటిన్యూ చేయండి 62 సంవత్సరాల వరకు అని చెప్పి వాళ్ళకి ఇవ్వటం అన్నది నిజంగా అది ఎంత పెయిన్ ఒకసారి ఆలోచించేసుకోవాలి.
కొంతమందికి అయితే 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి బీపీలు షుగర్లు వచ్చేసి చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని ఎవరినో కూడా పెట్టే పరిస్థితి దగ్గర నుంచి రోజు 22 సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేయటం అంటే మీ తాలూకా చేతకానితనాన్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రుద్దటం అంటే ఇదే. ఇకపై సిపిఎస్ విధానం, ఆ సిపిఎస్ విధానం చూస్తూ ఉంటానంటే మొన్నటి వరకు అదిగా ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే జూజుబీలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ విధానం అంటే. నేను ప్రత్యక్ష సాక్షిని, చంద్రబాబు నాయుడు గారితో నేను అధ్యక్షురాలుగా మేము అందరం ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు సార్ సిపిఎస్ విధానంలో ఒక మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది, మనం ఈ రోజు మాట ఇచ్చేసినంత మాత్రాన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తేనే మనం చేయగలము అని అంత అంత మనం మోసం చేస్తుంది, ప్రభుత్వ ఉద్యోగస్తులను మోసం చేయకూడదు, ఈ విషయంలో మీరు అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అని మాకు సమాధానం చెప్తే పాదయాత్ర వెళ్ళినప్పుడు ఏదో యూనియన్ వాళ్ళు వచ్చి పిఆర్సీ అంటే నేను వచ్చిన వారం రోజుల్లో చేసేస్తానని చెప్పి చిటికలేసి తొడగొట్టేశాడు. ఈ అతనికి అసలు అనుభవం లేక ఆ రోజు ఏమి అనుకున్నాం ఇదేంట్రా బాబు అని. నిజంగా ఆ ఇన్ని మాటలు వారం రోజులుగా చేసేస్తామని చెప్పిన ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ నమ్మేశారు. వాళ్ళలా నమ్మారు నాకు ఇప్పటికే అర్థం కాదు. కొన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు నమ్మారు, 2.5 సంవత్సరాలు వెయిట్ చేశారు. మొన్న రీసెంట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఏమన్నారు, మాకు ఇంత డెప్త్ ఉంటుందని మాకు తెలియదు, మేము మోసపోయాము కాబట్టి మా వల్ల కాదు అని చెప్పి చేతులెత్తేస్తే మళ్ళా నిన్న మీటింగ్ లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి జూన్ కల్లా సిపిఎస్ విధానాన్ని నేను ఒక కొలిక్కి తీసుకొచ్చి రద్దు చేసేస్తానని మాట్లాడారు. అంటే ఇంకా మబ్బి పెట్టడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి, ఉద్యోగస్తులను మోసం చేయడానికే శ్రీకారం చుడుతున్నారు. కానీ దీన్ని ఎక్కడో ఒకటి కంక్లూజన్, లాజికల్ కంక్లూజన్ ఇవ్వడానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆలోచన చేయట్లే. నిజంగా ఈ విషయం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకొకటి అతిపెద్ద మోసం, ఉద్యోగస్తులను ఏ విధంగా అనుకుంటున్నాడంటే ఈయన నేను ఇల్లు కట్టించి ఇచ్చేస్తాను, నీ పిల్లకి పెళ్లికి డబ్బులు ఇస్తాను, లేకపోతే మీకు పిఆర్సీ ఇచ్చేస్తాను అనుకుంటే నమ్మే పరిస్థితులు ఉన్నారేమో ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. ఉద్యోగస్తులు అంటే పీజీలు చేసుకుని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మీలాంటి నాలాంటి చాలా మందిని సీఎంఎల్ని ఎమ్మెల్యేలని మంత్రుల్ని వాళ్ళు చూశారు. మీకు నాకు 5 సంవత్సరాలేమో, వాళ్ళు 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు, ఒక్కొక్క 40 సంవత్సరాలు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఉంటారు. మీలాంటి సీఎంఎల్ని మాలాంటి ఎమ్మెల్యేలని చాలా మందిని చూసుంటారు ఈరోజు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఈరోజు మీరు ఎంఐసి లేఅవుట్స్ లోని ఇల్లులు కట్టించి ఇచ్చేస్తాము ఇల్లు లేని వాళ్ళకని, ఇదే పదం మీకు గుర్తుందో లేదో, రాజీవ్ గృహకల్ప అని చెప్పి ఎంప్లాయీస్ అందరి దగ్గర మీకు మీకు ఇల్లులు కట్టించిస్తామని చెప్పి 25,000 రూపాయలని మీ నాయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కాంగ్రెస్ హయాంలో చాలా మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. ఈరోజు ఆ డబ్బుల పరిస్థితి ఏంటి? ఆ 25,000 రూపాయలు బ్యాక్ వచ్చినాయా? పోనీ ఒక్క ఉద్యోగస్తుడికైనా ఇల్లు వచ్చిందా? సేమ్ మోసం అనమాట. తండ్రి ఎలా మోసం చేస్తారు, సేమ్ యాజ్ ఈజ్ గా ఇంకొంచెం 4 ఆకులు ఎక్స్ట్రా చదివి కొడుకు కూడా అదే రకమైన మోసానికి శ్రీకారం చుట్టు. ఇప్పుడు ఎంఐజీ లేఅవుట్లు ఇస్తానంటున్నావు. ఎంఐజీ లేఅవుట్లు అంటే పోరంబోక్ ఏరియాస్ లో పోరంబోక్ స్థలాలు మీరు లేఅవుట్లు వేశారు. అవి కూడా ఎక్కడ, సిటీకి ఉన్న గ్రామానికి దూరంగా, అంటే దగ్గర దగ్గర 70-80 కిలోమీటర్ల దూరంగా. ఒక సిటీలో పనిచేసినోడు నువ్వు ఇచ్చిన ఇంటి గురించి అని చెప్పి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కడ ఇల్లు తీసుకొని అక్కడ నుంచి ఇటువైపుకి వచ్చి అప్ అండ్ డౌన్ చేసి ఉద్యోగాలు చేయాలా? ఇది అసలు జరిగే పనేనా? ఇప్పుడు ఉద్యోగస్తుల పలసి ఎలా ఉందంటే, పరిస్థితి ఎలా ఉందంటే, మాకు ఇల్లులు కట్టించిన ఇవ్వడం కాదు కానీ మేము కష్టపడి దాచుకున్న సొమ్ముని యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మాకు అందించండి, అది మాకు చాలరా భగవంతుడా అనే స్థితికి ఈరోజు ఉద్యోగస్తులు వచ్చారంటే మీరు తాలూకా చర్యలు ఏ రకంగా ఉన్నాయో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఇన్ని రకాల మోసాలు చేసి మాకు పాలాభిషేకాలు చేయండి, ఏ పాలతో అభిషేకాలు చేస్తారు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటే నిజంగా ఈ ప్రభుత్వ సలహాదారులకి నిజంగా వాళ్ళకి తెలియక చేస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రలోభాలకి లొంగి ఇలాంటి కమిటీ నివేదికలు ఇస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. నేను సూటి ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ని బయట పెట్టండి, వీటన్నిటికీ ఒక కంక్లూషన్ వస్తుంది. అంటే మీరు అది లోపల పెట్టారు దాచారంటేనే అక్కడ స్టార్ట్ అయింది ఉద్యోగస్తులను మోసం చేయటం అనేది. ఇన్ని రకాలమైన అన్ని ఐఆర్లోని మోసం చేశారు, ఫిట్మెంట్ లో మోసం చేశారు, రిటైర్మెంట్ వయసు లో మోసం చేశారు, హెచ్ఆర్ఏలో మోసం చేశారు, ఆఖరికి హౌసింగ్ స్కీమ్ అని చెప్పాటు ఆ రకంగా మోసం చేస్తున్నారు, సిపిఎస్ ఉద్యోగస్తులు మోసం చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా మిమ్మల్ని నమ్మి ఓట్లేసి ఓట్లేయించిన వాళ్ళందరికీ కూడా లిటరల్ గా శటకోపం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగస్తులందరూ కూడా ఏకదాటి మీద ఉండి మీకు కావలసిన రావాల్సిన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగస్తుల మీద ఉంది. ఉద్యోగస్తుల పక్షాన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీతో పాటు మీకు వచ్చే ఏదైతే మీకు రావాల్సిన ఫిట్మెంట్ల వరకు రావాల్సింది ఉందో అదంతా వచ్చే వరకు మీతో కూడా మేము కూడా సపోర్టివ్గా పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఉద్యోగస్తులు ఉసురును తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టి
ఆయన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.